अल्लूरी सीतारामराजु 96వ వర్ధంతిని విశాఖ నర్సీపట్నంలో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కే లక్ష్మీ శివజ్యోతి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం దేశానికి అల్లూరి సీతారామరాజు వంటి త్యాగమూర్తులు ఎంతో అవసరమన్నారు. 26 ఏళ్ల వయసులో జ్యోతి నిరక్షరాస్యులైన గిరిజనులను చైతన్యపరిచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఈ నేలపై విధులు నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బాలిపల్లి వెంకటరమణ గురుబాబు, డొక్క చినరాజు బాబు, వృత్త అప్పల నాయుడు, శ్రీరామ్మూర్తి, అంగన్వాడీ అసోసియేషన్ ఏటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంఏ రాజు పాల్గొన్నారు. గడగడలాడించినటువంటి మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు 96వ వర్ధంతి నర్సీపట్నంలో నిర్వహించుకుంటా ఉన్నాం. మరి చూస్తూ ఉన్నాం, కరోనా మహమ్మారి 45 రోజులుగా ప్రపంచాన్ని ఏ విధంగా ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పాలక పక్షాలు అల్లూరి సీతారామరాజు కొని నడియాడినటువంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి ప్రాంతాలుగా ఈరోజు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి నేటికి కూడా అవి సరైనటువంటి అభివృద్ధి పదవిలో నడిపించలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు వచ్చి స్వయంగా మన జిల్లా మంత్రి 10 నెలల క్రితం మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఇక్కడికి పర్యటించడం జరిగింది తప్ప 15 నెలల కాలంగా కూడా రెండో ఈ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం లేదు. మరి ఇప్పటికే సిపిఐగా మేము కొన్ని 22 దశాబ్దాలకు కూడా ఈరోజు పోరాటం చేస్తాం ఈ జిల్లాకి అల్లూరి సీతారామరాజు నామకరణం చేయాలని, అల్లూరి వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నట్టుగా అది కూడా తుదు మంత్రంగా నామంత్రంగా ప్రభుత్వాలు ఏదో ఒక దండేసి మొక్కుబడి కార్యక్రమంగా నెరవేరుస్తున్నారు తప్ప మరి మన్య వీరుడు ఆ రోజు సామ్రాజ్య మన్యాన్ని అంతా కూడా ఆ రోజు ప్రజల్ని చైతన్యపరిచి స్వతంత్ర పోరాటంలో మరి మన్య ప్రజలందరినీ కూడా కాడుగట్టి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అలాంటి మహనీయుడికి ఈరోజు సరైనటువంటి నివాళులు అర్పించడంలో పాలక పక్షాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. ఇప్పటికైనా మరి పాలక పక్షాలు గమనించి అవి అతను నడియాడినటువంటి ప్రాంతాలంతా కూడా అభివృద్ధి పరచాలని, అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే చెప్తూ ఉంది జిల్లాలో ఎడగొడతా ఉన్న అలాంటి గిరిజన ప్రాంతానికి కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలైనా ఎడగొట్టిన దానికి అల్లూరి సీతారామరాజు నామకరణం చేయాలా లేని పక్షంలో ఎడగొట్టలేని పక్షంలో ఈ జిల్లాకి ఓవరాల్ విశాఖపట్నం జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని చెప్పి సిపిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం.